మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు జనగామ త్రిలింగ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన దేవతల విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో ఉన్న మూడు ప్రసిద్ధిగాంచిన శివలింగాలను వద్ద స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, కార్పొరేటర్లు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము జనగామలో అంగరంగ వైభవంగా ఇలా ఈరోజు పూజలు చేయడం జరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి యొక్క ఆలయంకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భక్త మహాజనులందరూ కూడా ఇక్కడికి వేలాది మందిగా వచ్చేటువంటి ఆనవాయి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ప్రతి మహాశివరాత్రి రోజు ఉపవాస జాగరణ చేసేటువంటి సంస్కృతి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా అనేక సౌకర్యాలను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, సింగరేణి ద్వారా ఈ యొక్క ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆలయాలను అభివృద్ధి చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని జరిగినటువంటి అసెంబ్లీలో కూడా పిలపడం జరిగింది. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయానికి